వాళ్ళు మాట్లాడుకుంటున్న వాటర్ దాడాకి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటలు ఇంకా ఆమెకి అమ్మాయికి గుర్తున్నాయి. రైట్, ఎనీవే వెంకటరెడ్డి, ఇది ఈ స్ట్రాటజీ చాలా పవర్ఫుల్గా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు అనేది నిన్నటి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతోంది. అది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అంటే ఇవాళ వీళ్ళు ఇంకొక పీటీ వారెంట్ వేశారు, ఏది ఆ ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించిన దాంట్లో విచారించాలి, అనుమతి ఇవ్వండి అని. సో ఇక దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎంగేజ్ చేస్తారు, ఏది ఈ ఎక్స్ట్రా యాక్టివిటీలో పార్టీ యాక్టివిటీ నుంచి దూరం చేయాలనే దీంట్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో అఫ్కోర్స్ ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, మల్టీ టాస్కింగ్ ఎన్నైనా చేయగలడు, కానీ బట్ పార్టీ ఏం చేస్తుంది, అలాగే పార్టీ ఏం ఆలోచిస్తుంది, పార్టీలో ఏం డిస్కషన్ జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నైట్ దిగుతున్నారు, కాసేపటి దిగినాక ఇంకెన్ని వ్యూహాలు ఉంటాయో? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా ఎవరు భయపడేది లేదు. ఎందుకంటే మీరు అన్నారు వ్యూహాలు అన్నారు, ఇప్పుడు ఫ్యాక్ట్ వేరు, కల్పితాలు వేరు. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, మనం ఎవరనగినా ఒక విషయాన్ని అబద్ధం చెప్పామనుకోండి, ఒక నెల తర్వాత తిరిగి అడిగితే మనం మర్చిపోయి ఇంకోటి చదువుతాం ఆ సంఘటన గురించి. అదే నిజం చెప్పామనుకోండి వెంకటకృష్ణ గారు, 5 సంవత్సరాలు అడిగిన తర్వాత కూడా అదే చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ నన్ను మీడియాకి ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే వెంకటకృష్ణ గారు 2016 సెప్టెంబర్లో. ఇదే డేటు, కోఇన్సిడెంట్గా ఇదే డేట్ అండి, 2016 సెప్టెంబర్లో దాదాపు 10-11 తేదీలో. సో నేను అదే అబద్ధం చెప్పాననుకోండి, నన్ను ఇంకా 10 ఏళ్ళ తర్వాత అడిగిన కూడా ఇదే ప్రశ్న వస్తుంది. 2016 సెప్టెంబర్లో నన్ను వెంకటకృష్ణ గారు మీడియాకు ఇంట్రొడ్యూస్ చేశాడు. అదే అబద్ధం అనుకోండి, ఆ రోజు ఇంకో పేరు చదువుతా, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఇంకో పేరు చదువుతా, అవసరాన్ని బట్టి ఏదో చదువుతాం. అట్లా ఈరోజు వైసీపీ చేసి ఇంకో ఛానల్ పోయిన అనుకోవాలని, ఎక్కడికి పోయినా ఇదే చదువుతా, అదే నిజమైతే అబద్ధం అనుకోండి మర్చిపోతాం అంతే. సో అట్లా నేను ఎందుకు చెప్తానంటే, ఈరోజు వీళ్ళు వ్యూహాలు అంటున్నారు. వ్యూహాలు అంటే వీళ్ళు చేసేదంతా అబద్ధాలు, ఒక్కటి అంటే ఒక్కటి నిజం లేదు. వెంకటకృష్ణ గారు మీరు అన్నారు చూసా, మా సార్ని ఎంగేజ్ చే వేరే దాంట్లో, ఆయన కానే కాడండి, వీళ్ళు ఆయన ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన 24 గంటలు హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. ఆయన నిద్రపోడు అంటే ఇన్ ద సెన్స్ వెర్బాటం నిద్రపోడని కాదు, దాని అర్థము నిద్రపోనీయడం అంటానికి. ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా ఇలా నిద్రపోనియట్లేదు, వాళ్ళకు వణుకుతా అంది ఇరుక్కున్నామని, వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ ఇలా ఇరికిచ్చారు, అది వణుకుతాను. బయటకు మేకపోతే గాంభీర్యాలు సజ్జల గారు చేసి మేము అనుకుంటే అయితే తిట్టవద్దు, మీరు అనుకుంటే ఏమీ కాదు, ఇదేదో అనుకుంటారు. ఈరోజు వెంకటకృష్ణ గారు వాళ్ళ అబద్ధాలు అని చెప్పడానికి మీరు గేన గమనిస్తే, నేనేమంటే దయచేసి వైసీపీలు కూడా అకారణమైన కారణం మా సార్ చంద్రబాబు నాయుడు గారి మీద పెంచుకొని, మీరు మీకు చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ కార్యకర్తలకు వైసీపీ అభిమానించోళ్ళకి ఎటువంటి గట్టు పంచాయతీలు ఉంటే కంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అది కూడా రాజకీయంగా, అది కూడా చెప్తాను రాజకీయంగా. అంతే, మీరు అకారణంగా పెంచుకొని మీరు ఓటు వేసుకోండి వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాదండి, కానీ అకారణంగా కోపాలు పెంచుకొని వారు వైసీపీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ గుడ్డిగా నమ్మొద్దని నేను చెప్పేది. ఇంకేమైనా గట్టు పంచాయతీలు ఉంటే వాళ్ళ అన్నాజల్లేలకు ఉన్నాయి, వాళ్ళకున్నాయి. ఏమంటే మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు ఓటు వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి కాదను, మాకు వ్యతిరేకంగా ఉండండి, మా పార్టీకి కాదను, కానీ ఒకసారి వారు ఏం చెప్తుంటే ఆలోచించండి. ఇది ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఇది. గుడ్డిగా ఈరోజు మీరు నమ్మి సమర్థించడం వల్ల ఏంటంటే మునిగేది మనము, మన రాష్ట్రం. సో దయచేసి అర్థం చేసుకోండి, 2 వర్షం వెంకటకృష్ణ గారు మీకోసం అంటే పబ్లిక్ కన్జంప్షన్ కోసం, ఎస్పెషల్లీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు నమ్మించడం కోసం షెల్ కంపెనీలు అంటుండ్రు, లిస్టు పెడుతుండ్రు, అక్కడ పెడుతుండ్రు, ఇక్కడ పెడుతుండ్రు, అదంతా ఒక రకంగా చదువుతుండ్రు. అదే లీగల్కి వచ్చేసరికి ఇంకొక వర్షం వినిపిస్తుండ్రు. 2 ఇటర్లో ప్రూఫులు లేవు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చదువుతా, బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు, దీంట్లో 370 కోట్లు కదా వాళ్ళు చెప్తున్నది, 370 కోట్లు ఖర్చు పెట్టాం. 370 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? 1 హార్డ్వేర్కి, 2 సాఫ్ట్వేర్కి. ఇది ఫస్ట్ ఈ కేసు స్టార్ట్ చేసే ముందు వైసీపీ గవర్నమెంటు ఆ పాయింట్ని వదిలేశారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు. అంటే ఈ సాఫ్ట్వేర్ ఉందా, ఈ హార్డ్వేర్ ఉందా లేదని చెప్పేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు ఒక ఆడిట్ ఫర్మ్ తోటి. చేపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్లో ఏమిచ్చారనేది పక్కన పెడితే వాళ్ళు ఒక పాయింట్ రాశారు రిపోర్ట్లో, మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా రిపోర్ట్ రాశారు వెంకటకృష్ణ గారు. అంటే ఆ సెంటర్స్కి వెళ్ళకుండా, సెంటర్స్కి వెళ్ళలేదు, వెళ్ళకుండా రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇచ్చిన డేటా తీసుకొని, మన అమరావతి విషయంలో కనుక ఎక్కడ కూర్చొని రిపోర్ట్ తయారు చేసినట్టు. ఇది ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఏ ఆడిట్ ఫారం అయితే ఎంగేజ్ చేశారో ఆ ఆడిట్ ఫారం వాళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇస్తూ
కంక్లూజన్ ఏం రాశారంటే వాళ్ళు వెరిఫై చేయలేదు, ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. అంటే వీళ్ళు ఇచ్చిన డేటా తీసుకొని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు రిపోర్ట్ రాశారు. అయితే వాళ్ళ లక్కీగా ఏంటంటే ఆ పాయింట్ పెట్టారు, మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డేటా ఏమిస్తారు, వాళ్ళకి రిపోర్ట్ ఎలా కావాలనుకుంటే అలా రిపోర్ట్ డేటా ఇచ్చి ఉంటారు, దాన్నే వాళ్ళు పొందుపరిచారు. ఇక అది ఫోరెన్సిక్ ఆడిట్ ఎలా అవుతుంది? ఫోరెన్సిక్ ఆడిట్ ఎనీ ఆడిట్ ఏంటంటే, మీ అందరూ తెలుసు, ఏదైనా ఒకటి వెరిఫికేషన్, నథింగ్ బట్ ఒక లేమే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆడిట్ అంటే వెరిఫికేషన్ అనేది ఎలా అవుతుంది, మనం పోయి చూడాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, ఒకవేళ స్టాక్ ఉంటే స్టాక్ను వెరిఫై చేస్తారు. ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, ఫిజికల్ అసెట్స్ ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే లైక్ సాఫ్ట్వేర్ లాంటివి, ట్యాంజిబుల్ అసెట్స్ అంటే కంప్యూటర్సు, ప్రింటర్స్ ఇలాంటివి, లేకపోతే ఫర్నిచర్ ఇలాంటివన్నీ. ఇవేం వెరిఫై చేయకుండా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి మీరు. రెండోది, 370 కోట్లలో 270 కోట్లు స్కామ్ చేసేస్తే అంటే ఏం కొనలేదన్నట్టుగా చెప్తున్నారు, మిగతా జిఎస్టీ పోతే వాళ్ళు చెప్పే ప్రకారం అసలు ఖర్చే పెట్టలేదన్నట్టు చెప్తున్నారు. మరి ఖర్చే పెట్టకపోతే 200,000 పై చిలుకు స్టూడెంట్స్కి 5 సంవత్సరాల పాటు, దాదాపు 4 సంవత్సరాలు అంటే 2015 నుంచి 2019 వరకు ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు, గాల్లో ఇచ్చారా? ఈరోజు 200,000 మంది కూడా ప్లేస్ అయి ఉన్నారు వివిధ జాబుల్లో, చిన్న జాబో పెద్ద జాబో వాళ్ళు వాళ్ళ స్కిల్ని బట్టి, అక్కడ నేర్చుకుందాన్ని బట్టి. మరి 200,000 మందికి సర్టిఫికేట్లు ఇచ్చారు. అదేది వెంకటేష్ గారు, డెక్కన్ క్రానికల్లో మీరు ఇందా ఒకసారి సార్ డెక్కన్ క్రానికల్ పేపర్ అందుకోండి సార్, ఎట్లా నెంబర్ వస్తుంది? ఇది అన్ని రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిందో కోచింగ్లు ఇస్తే మన రాష్ట్రానికి 1 వచ్చింది. 1 ఏంటంటే ఎట్లా వచ్చింది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎక్కువ మంది కోచింగ్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ బాగుండాలి, మంచి సాఫ్ట్వేరు, మంచి హార్డ్వేరు ఇవన్నీ ఉంటేనే కదా, ఎకో సిస్టమ్ ఉంటేనే కదా 1 వచ్చేది. ఉట్టిగా ఏదో నేమ్ సేక్ వాళ్ళందరినీ ఎన్రోల్ చేయించుకొని ఉట్టిగా సర్టిఫికేట్లు ఇస్తే ఇస్తారా 1? వెరిఫై చేసే కదా, వెరిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీనే కదా. నేనేమంటే మీరు కాస్త ప్రిజుడిషియల్ మైండ్ సెట్, వైసీపీ కాబట్టి అభిమానించాలి, టీడీపీ కాబట్టి హేట్ చేయాలి కాబట్టి వైసీపీ చెప్పింది ప్రజలు నమ్మొద్దు. ఈరోజు రాజకీయ నాయకులు, అఫ్కోర్స్ నేను రాజకీయ నాయకుడిని, బబ్బం గడుపుకోవడం కోసం 100 అబద్ధాలు చెప్తా అంటారు. మనం విచక్షణ ఉపయోగించాలంటాను. ముందు మీరు ఆలోచించి అది కరెక్ట్ అనిపిస్తే వ్యతిరేకించండి, తప్పు అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే మీరు వదిలేసండి, సమర్థించండి, తప్పు అనిపిస్తే వ్యతిరేకించండి, ఇంకా దారుణంగా వ్యతిరేకించండి. ఎవరు తప్పుపట్టం? ఈరోజు 200,000 పైచలు కోచింగ్ ఇచ్చారు, అది అంతా సర్టిఫికేట్ తీసుకుంటారు, దాని 1 ఈయన ఇండియా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సర్టిఫై చేస్తే ఇది. అందుకని నేను వేరే పేపర్లు చూపించట్లేదు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఎక్సో వయో, డక్కన్ క్రానికలు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే వైసీపీకి అనుకూలమైన పత్రిక, ఆరు కొంత సింపతైజర్ పత్రిక, మాకు వ్యతిరేకమని నేను చెప్పను కానీ వాళ్ళ కొంత సింపతైజర్ ఉన్న పత్రిక, అలాంటి పత్రికలు రాసింది కదా, ఎలా వస్తుంది 1? ఒకసారి ఆలోచించండి. రెండోది, 2 మినిట్స్లో 1 మినిట్లో క్లోజ్ చేస్తాను సార్. రెండోది వచ్చేసేళ్ళకి ఎక్కడ కూడా ఇప్పుడు డబ్బులు వచ్చినాయన్నారు, షెల్ కంపెనీలు అంటున్నారు. షెల్ కంపెనీలు అంటే ఎక్కడో చోట కంపెనీ పెట్టుంటారు కదా, వాళ్ళ ప్రకారమే షెల్ కంపెనీలు పెట్టినప్పుడు ఆ అకౌంట్లోకి డబ్బులు రావాలి కదా, వాళ్ళే చెప్తున్నారు షెల్ కంపెనీల ద్వారా రూట్ చేశారంటున్నారు. మరి ఆ షెల్ కంపెనీలను రూట్ అయితే ఎక్కడో చోట మా పార్టీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో డైరెక్టర్స్ ఉంటేనే కదా మేము డబ్బులు డ్రా చేసుకోగలిగేది. మరి ఏ కంపెనీలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు ఉన్నారు అది చెప్పరు. మరి ఎట్లా వస్తాయి డబ్బు మాకు? షెల్ కంపెనీలు అంటున్నారు కరెక్ట్, దాంట్లో మా మనుషులు ఉంటేనే కదా డబ్బులు వచ్చేది. పోని క్యాష్ విత్డ్రా చేసి ఇచ్చారు, పోనీ అదన్నా ఎవిడెన్స్ ఉందా? మీరు జస్ట్ ఏంటంటే పీస్ఫుల్ మైండ్ తోటి, కాస్త ప్రిజుడిషియల్ మైండ్ సెట్ కాకుండా. ఒక్క నిమిషం సార్, హాఫ్ మినిట్లో క్లోజ్ చేస్తారు మీరు, ఎందుకంటే క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఇది. దయచేసి ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, ఇలా మనం కొట్టుకుపోతే ఇప్పుడు ఏమంటారు తెలిసినా, మొన్నటిదాకా బీహార్ మాదిరి అయిపోయింది రాష్ట్రం అన్నారు, అది అయిపోయింది, ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ అంటారు కక్షలు. అంటే నేనేమంటున్నానంటే ఏంటి కర్మ మన రాష్ట్రానికి? వెంకటేశ్వర గారు, నేను ఒక్కటి నేను అప్పీల్ చేసేది వైసీపీ కార్యకర్తలనే కాదు, కొంతమంది మిగతా ప్రజలను కూడా నమ్మే వాళ్ళకి, నమ్మరోళ్ళు ఓకే నమ్మే వాళ్ళకి కాదండి. ఇంత 200,000 మందికి ట్రైనింగ్ ఇస్తే ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టకుండా 200,000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలరు? ఎలా అవుతుంది ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎలా 1 వస్తుంది? పోనీ ఆడిట్ చేసిన వాళ్ళు, ఒక్క నిమిషం సార్, ఆడిట్ చేసిన వాళ్ళు, నేను ఎల్ ప్రేమచంద్ర, హాఫ్ మినిట్ సార్, ఎల్ ప్రేమచంద్రారెడ్డి గారు, అజయ్ కల్లం గారు, వీళ్ళందరూ అసలు డబ్బులు పేమెంట్ రిలీజ్ చేసిందే వీళ్ళు, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటారు, అంటే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ సాఫ్ట్వేర్ సంస్థలతో అగ్రిమెంట్ ఎంటర్ చేసుకున్నప్పుడు సైన్ చేసింది ఎల్ ప్రేమచంద్రారెడ్డి గారు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే సైన్ చేసింది ఆయన, చెక్కులు రిలీజ్ చేసింది ఆయన. మరి ఎక్కడ వీళ్ళకి సంబంధం? అయినా కూడా అనుకుందాము, ట్రైనింగ్ అయిన మాట వాస్తవం కదా, ఇన్స్ట్రుమెంట్లు కొన్న మాట వాస్తాం కదా,
వెరిఫై చేయకుండా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పెడతారు. నిన్న ఎందుకు ఎవరు ఇల్లు కోర్టుకు ఇవన్నీ సబ్మిట్ చేయాలి కదా. మాట అర్థం చేసుకోండి దయచేసి. మీరు మీరు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఎంత చెప్పినా కరెక్టే. ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఎంత చెప్పినా అలా తెలియకపోతే కదా ఇది. తెలియకపోతే మీరు చెప్పాలి. పాయింట్ నెంబర్ వన్, అన్ని తెలిసే ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా అన్ని తెలుసు వాళ్ళకి. దీనికి సంబంధించిన చెప్పు. ఇప్పుడు కూడా అన్ని తెలుసు అంటున్నా. ఇప్పుడు కూడా అన్ని తెలుసు. ఒకటి వినండి, దయచేసి వినండి, చాలా టైం ఇచ్చాను మీకు. రెండవది, మీరు ఈ చెప్పడం ఆపేసి అసలు చేయాలి. అవినీతి అంటే చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఎట్లా జరిగినాయి అనేది ఒకటి చెప్పాలి. తర్వాత నిన్నటి నుంచి జరుగుతున్న మార్పులు, అధికారులు మాట్లాడుతున్నారు, మాజీ అధికారులు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. వీ హ్యావ్ టు హైలైట్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్, రైట్? ఓకే. సో ఒకసారి బాలకోటే గారు, మీరు నేను చెప్పినా కూడా ఎయిట్కి ఏదో పని ఉందని అన్నారు కాబట్టి ముందు ఈ అరెస్ట్ మీద నిన్న మాట్లాడారు.